కార్యక్రమ నిర్వాహకులు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మిత్రుడు దానం నాగేందర్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రుడు సోదరుడు పట్టి విక్రమార్క గారు ఉత్తమ పార్లమెంటేరియన్ మాజీ కేంద్ర మంత్రివర్యులు సూదిని జైపాల్ రెడ్డి గారు నన్ను తమ్ముడుగా అభిమానించే అన్న పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ గారు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇది చరిత్రలో చెరిగిపోని దినం. భవిష్యత్ తరాలకు డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినమే కాకుండా 6 దశాబ్దాల సుదీర్ఘ తెలంగాణ బిడ్డల పోరాటం, తెలంగాణ బిడ్డల త్యాగాల తర్వాత సోనియా గాంధీ గారి దృఢమైన నిర్ణయంతో ఇక తెలంగాణ కళ కాదు, తెలంగాణ నిజం, తెలంగాణ రాష్ట్రం నిజం అని చెప్పి డిసెంబర్ 9 రోజు ఉక్కు సంకల్పంతో మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి తీసుకున్న దినం. అంటే ఈరోజు ఎన్ని తరాలైనా 1000 సంవత్సరాలైనా ఈ భూమి ఆకాశాలు ఉన్నంత కాలం డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినం రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన రోజుగా చరిత్రలో లిఖించబడుతుంది. ఈ రోజుకి అంత ప్రాధాన్యత ఉంది. నిజంగా ఇంత పవిత్రమైన రోజు, మైనారిటీ సోదరులకు రంజాన్ పర్వదినం ఎంత పవిత్రమో, తెలంగాణ బిడ్డలకు డిసెంబర్ 9 కూడా అంత పర్వదినం. ఆ రోజు గుడి లాంటి గాంధీ భవన్ లో కాలు పెట్టడం నిజంగా మా అదృష్టం, మా మిత్రుల అందరి అదృష్టం. సోదరులారా, 1969లో మొట్టమొదటిసారి తెలంగాణ ఆకాంక్ష ప్రపంచానికి గొంతెత్తి చెప్పడం జరిగింది. అది తొలి దశ ఉద్యమం. 2009 తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంవత్సరం, అది మలిదశ ఉద్యమం. ఎంతోమంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే 60 సంవత్సరాల కళను సాకారం చేస్తూ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రావడం జరిగింది. ఇక 2019 ఈరోజు మేము ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నామంటే, ఈ 2017 నుంచి 2019 వరకు జరగబోయే ధర్మ యుద్ధం, ఇది తుది దశ ఉద్యమం. ఈ తుది దశ ఉద్యమంలో ఇప్పటి వరకు, నిన్నటి వరకు కేసీఆర్ అనుకూల పునరేకీకరణ జరిగింది. నిన్నటి మీ రోజు నుంచి కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాల్సిన అవసరం తెలంగాణ సమాజంలో ఉన్నది. ఆ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణనే తుది దశ ఉద్యమం. ఎందుకంటే సోనియా గాంధీ గారి నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం వస్తే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 4 కుటుంబ సభ్యుల చేతిలో బందీగా ఈరోజు తెలంగాణ విలవిలలాడుతుంటే, ఇక తెలంగాణ సమాజం ఉండలేక, ఓర్మి పట్టలేక, ఇక ఏమైనా సరే తుది దశ ఉద్యమం తెలంగాణలో ఉవ్వెత్తున లేవలసిందే. తెలంగాణ బిడ్డలు ఈ మధ్యకాలంలో రైతులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆత్మ బలిదానాలు ఆగలేదంటే ఇక తెలంగాణ సమాజం అంతా తుది దశ ఉద్యమం వైపు నడుం బిగించింది. ఆ తుది దశ ఉద్యమంలో భాగంగానే మేమందరం కూడా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవడానికి
తెలంగాణ గడ్డ రుణం తీర్చుకోవడానికి ఇవాళ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా తెలంగాణ బిడ్డలుగా మా మీద ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజంలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో ఇక ఏ రాజకీయ పార్టీ ఈ గడ్డ మీద జెండా ఉండొద్దు. అది మాకు ఇష్టమైన తెలుగుదేశం కావచ్చు, దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏ పార్టీ కూడా తెలంగాణ గడ్డ మీద ఇక తెలంగాణ బిడ్డలు ఎవరు ఆ జెండాలు పట్టుకోవద్దు. ఎందుకంటే కేసీఆర్ నుంచి విముక్తి కలిగించాలంటే కేవలం ఈ త్రివర్ణ పతాకం, ఈ మూడు రంగుల జెండా, ఈ కండువానే తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈరోజు తెలంగాణ బిడ్డల కష్టాలు తెలిసిన పార్టీగా, తెలంగాణ బిడ్డల త్యాగాలు తెలిసిన పార్టీగా ఈరోజు తెలంగాణను ఆదుకోవడానికి, తెలంగాణను భవిష్యత్ తరాల అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కేవలం అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ బిడ్డల త్యాగాలను గుర్తించి, బిడ్డల త్యాగాలంటే కుటుంబ సభ్యుల త్యాగాలంటే గాంధీ కుటుంబానికంటే ఈ ప్రపంచంలో ఇంతవరకైనా తెలుసా అని నేను అడుగుతున్నా. ఇవాళ నిన్న మన ఒక ఆయన మాట్లాడుతుండు, కొత్త బిచ్చగాడు పొత్తు గుర్తెరగడని. ఆయన కేటీఆర్, ఆయన చదువుకున్నది గుంటూరులో విజ్ఞాన్లో, ఆ తర్వాత పూణాలో, ఆ తర్వాత అమెరికాలో చదువుకున్నాడు. ఆయనకు వాస్తవంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో చెప్రాసి ఉద్యోగానికి కూడా అర్హత లేదు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం. కానీ వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి ఈయనను మంత్రిని చేసి కూర్చోబెట్టాడు. ఆయన మన ఎప్పుడో మాట్లాడిండు, నాకు మాట్లాడే సందర్భం రాలే, కానీ సందర్భంలో చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలంగాణకు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా, గుర్తు చేయదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం జవహర్ లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండ్రు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు తమ ప్రాణాలను సైతం దారపోసి తమ చివరి రక్త బొట్టు వరకు ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, ఈ దేశంలో ఉన్న దళితులు, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల కోసం న్యాయం చేయడానికి, సామాజిక న్యాయం చేయడానికి కంకణం కట్టుకున్న కుటుంబం తమ ఆఖరి రక్త బొట్టు వరకు ఈ దేశం కోసమే తమ ప్రాణాలను అంకితం చేసిండ్రు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. అంతేనా శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ బిడ్డల 60 సంవత్సరాల ఆకాంక్షను గుర్తించి రాజకీయంగా నష్టం వచ్చిన ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలు ఉన్న ప్రాంతంలో పార్టీ సమూలంగా నేల మట్టంగా తూర్చిపెట్టకపోయినా రాజకీయ ప్రయోజనాన్ని ఆశించకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజకీయ ప్రయోజనాలు కాదు, తెలంగాణ బిడ్డల త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేనా ఇంకేం చేసింది అని అడుగుతున్నా కదా, రాసుకో బిడ్డ పెన్ను కాగితం ఉంటే. శ్రీశైలం కట్టింది మేము, నాగార్జున సాగర్ కట్టింది మేము, శ్రీరామ్ సాగర్ కట్టింది మేము, సింగూరుని నిర్మించింది మేము, ఔటర్ రింగ్ రోడ్ వేసింది మేము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించింది మేము. అదే కాదు, ఇవాళ నీ అయ్యే ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయినవంటే ఆ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి కుటుంబం బిడ్డ. ఇదేనా ఇంకా నీకు లెక్క కావాలి నా చెప్తారా, వస్తే నీకు నీ అయ్యకు కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ట్రానికి, తెలంగాణ బిడ్డలకు ఏం చేసిందో నేను చెప్తా. ఈరోజు దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాష్ట్రపతులను కానీ, ప్రధానమంత్రులను కానీ, ఈ దేశంలో అత్యున్నతమైన పదవులు కట్టబెట్టిన పార్టీ, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు కట్టబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తాగాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. తాగాల పునాదుల మీద తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసమే బ్రతుకుతున్న కుటుంబం గాంధీ కుటుంబం. ఆ కుటుంబం గురించి నువ్వు ఎంత వస్తే అంత మాట్లాడతావా? నీ అయ్యా ఇంటికి పోయి అడుగు, నీ అయ్యని కేటీఆర్, నీ అయ్యకు ముందు ఏం పేరు ఉండే అడుగు ఇంటికి పోయినాక.
ఏయ్యా దుబాయ్ కి ఇక్కడ నుంచి మనుషులను పంపిస్తే పాస్పోర్ట్ లో బ్రోకర్ గా ఉన్నప్పుడు దుబాయ్ సేకర్ గా ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ లో పదవిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణకి మీ అయ్య ముఖ్యమంత్రి అయింది, ఇంటికి పోయి మీ అయ్యని అడిగితే చెప్తాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో. ఇవాళ నువ్వు మంత్రి అయి ఫోటోలు దిగుతున్నావు కదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూపించి, ఔటర్ రింగ్ రోడ్డు చూపించి, ఐటీ కంపెనీలను చూపించి భారతదేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ గారు. ఈ దేశానికి కంప్యూటర్ యుగాన్ని గుర్తించిందే రాజీవ్ గాంధీ గారు. ఇవాళ నువ్వు ఐటీ కంపెనీల ముందర పోయి సెల్ఫీలు దిగుతున్నావు కదా, నీ అయ్యే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ నువ్వు సెల్ఫీలు దిగుతున్నావు కదా, వాటి అన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే కాదు పాత్రికేయ మిత్రులారా, ఇది చరిత్ర. ఇంతవరకు కొంత చెప్పాలి కాబట్టి చెప్తున్నా, భవిష్యత్తులో మిగతా చెప్తా, కానీ ఇప్పుడు నేను మాట్లాడబోయేది పాత్రికేయ మిత్రులు రాసుకోవాలి. దయచేసి టీవీ మిత్రులకు ధైర్యం ఉంటే చూపించాలి, ఎందుకంటే కేటీఆర్ గారి గురించి, కేటీఆర్ కుటుంబం గురించి ఒక మాట చెప్పాలి. కేటీఆర్ సతీమణి గారి పేరు శైలిమ, నాకు మా సీతక్కెంతో కేటీఆర్ గారు సతీమణి శైలిమ కూడా గంతే. ఈ ఇలాంటి వేదికల మీద కుటుంబ సభ్యుల పేర్లు తీసుకోవడం కొన్ని సందర్భాలలో సమంజసం కాదేమో, కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలన సాగిస్తున్న వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పక తప్పదు, అడగక తప్పదు. ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు గారికి పిల్లనిచ్చిన మామ పేరు పాతాల హరినాథరావు, సన్నాపు పాతాల వెంకట్రావు గారు. పాతాల హరినాథరావు గారు కూతురు పేరు పాతాల శైలిమ. పాతాల హరినాథరావు గారు ఏ సర్టిఫికెట్తో ఉద్యోగం చేసిందో తెలుసా మిత్రులారా? షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్ సర్టిఫికెట్ తోని కేటీఆర్ మామ ఒక దొర గిరిజనుల సర్టిఫికెట్ తోని ప్రభుత్వం ఉద్యోగం చేసిండు. ఇవాళ నేను అడుగుతున్నా, ఎస్టీ రిజర్వేషన్లు 12% చేస్తా అన్న నువ్వు, తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తా అన్న నువ్వు, నీకు పిల్లనిచ్చిన మామ ఎస్టీ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగం. ఈరోజు ఫారెస్ట్ రేంజర్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి ఇంకా కూడా ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇవాళ శైలిమ నాయక, శైలిమ ఆదివాస, శైలిమ గోండ, శైలిమ లంబాడి సోదర, నువ్వు ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు గారి మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారు, ఈ వేదిక మీద నుంచే నీకు ఫిర్యాదు చేస్తున్నా, నీ బియ్యంకుడు పాతాల హరినాథరావు షెడ్యూల్ ట్రైబ్స్ సర్టిఫికెట్ మీద గిరిజన బిడ్డలకు చెందాల్సిన రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం 35 సంవత్సరాలు నిర్వహించి గత 10 సంవత్సరాల నుంచి కూడా 40 నుంచి 50 వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇవాళ తప్పుడు సర్టిఫికెట్ రిజర్వేషన్ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఎస్టీ షెడ్యూల్ కులాలకు చెందాల్సిన, ట్రైబల్స్ కు చెందాల్సిన రిజర్వేషన్ లో ఉద్యోగం చేసి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది కదా, చట్ట ప్రకారం నీ బియ్యంకుని అరెస్ట్ చేసి జైల్లో పెడతావా లేదా కేసీఆర్ గారు, నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు. ఇవాళ మిత్రుడు తారక రామారావు గారిని అడుగుతున్నా, నీ సతీమణి లంబాడినా గోల్డునా కోయనా కొట్టుకోయనా లేదా ఇతర గిరిజనుల బిడ్డనా లేకపోతే దొరల బిడ్డనా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నేను అధికారికంగా ఈ వేదిక మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నా, కేటీఆర్ మామ తప్పుడు సర్టిఫికెట్ తోని షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికెట్ తోని ప్రభుత్వ ఉద్యోగం చేసిండు, ఫిర్యాదులుంటే ఫిర్యాదు ఇస్తే కేసీఆర్ గారు తొక్కిపెట్టాను. కాబట్టి ఈరోజు నేను అడుగుతున్న పాత్రికేయ మిత్రులను, ఒక గిరిజనుడికి చెందాల్సిన రిజర్వేషన్ లో ముఖ్యమంత్రి గారు బియ్యం కూడా ఉద్యోగం నిర్వహించి ఈ రోజుకు పదవి నుంచి వచ్చే లబ్ధిని అనుభవిస్తున్నాడు, ఇది సమంజసమా? గిరిజనులకు చెందాల్సిన రిజర్వేషన్, గిరిజన కుటుంబాలు బాగుపడాల్సిన రిజర్వేషన్ లో ముఖ్యమంత్రి గారు బియ్యం కూడా ఈ రోజు ఆ బెనిఫిట్ అనుభవిస్తున్నాడంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి, గిరిజన సోదరులకు సమాధానం చెప్పాల్సిందిగా నేను అడుగుతున్నా. ఇవాళ నైతికంగా తారక రామారావు గారి మీద బాధ్యత ఉన్నది. నీ సతీమణి ఏ వర్గానికి చెందిందో తెలంగాణ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్నా పాలకుల మనం ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి.
ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా నేను నిన్ను డిమాండ్ చేస్తున్నా, నీ సతీమణి యొక్క కులం ఏందో చెప్పాల్సిందిగా నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. కాబట్టి పాత్రిక మిత్రులారా, మీరు రాయాలి, మీరు చూపించాలి, లేకపోతే మీరు కూడా తెలంగాణ సమాజాన్ని, గిరిజన సోదరులను వంచినట్టే అవుతుంది. తెలంగాణ సమాజం ఆ విధంగా భావించే పరిస్థితి ఉంటుంది. నాకు తెలుసు, మీరు చూపిస్తే మీ టీవీలో కేబుల్ను పీక్చడం, పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, కానీ వీటన్నిటికంటే కూడా సామాజిక బాధ్యత మన మీద ఉన్నది. నాకు తెలుసు, ఇంకో 4 కేసులు నా మీద పెట్టడం, ఇంకో 4 నెలలు జైలుకు పంపించడానికి ప్రయత్నం చేస్తాడని, కానీ సామాజిక బాధ్యత, సామాజిక చైతన్యం ఉన్న ప్రజాప్రతినిధులుగా ఈరోజు మనం తెలిసి మన దృష్టికి వచ్చిన వాస్తవాలను ప్రజల ముందల పెట్టి చర్చించవలసిన అవసరం ఉన్నది. ప్రజలకు జవాబుదారీతనంగా, పారదర్శకంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని నేను డిమాండ్ చేస్తున్న వేదిక మీద, నువ్వు నీ కుటుంబం పారదర్శకంగా ప్రజలకు నీ పరిపాలనలో జరుగుతున్న తప్పుల మీద చర్యలు తీసుకుంటావా? నా ఆరోపణ తప్పుడు ఆరోపణ అయితే నా మీద కేసులు పెట్టమని నేను సవాలు విసురుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఇవాళ నేను కట్టుబడి ఉన్నా మా పెద్దలకు, ఉత్తమ్ కుమార్ రెడ్డినకు, మా మిత్రుడు సోదరుడు బట్టి విక్రమార్కన్నకు, మన ఎస్టీ సెల్ నుంచి ఒక నిజ నిర్ధారణ కమిటీని నియమించండి. ఎస్టీ సెల్ నుంచి పాఠాల హర్నాథరావు ఊరు తామర చెరువు రామాయంపేట మండలం మెదక్ జిల్లా ఆ ఊరికి మన ఎస్టీ సెల్ నాయకులు వెళ్ళాలి, ఇల్లు తిరగాలి, నిజ నిర్ధారణ కమిటీ చేర్చాలి. వీళ్ళు గిరిజన కుటుంబమా, దొరల కుటుంబమా? ఈరోజు ఖచ్చితంగా మా పెద్దలు ఎస్టీ సెల్ ఆదేశాలు ఇచ్చి ఇంటింటికి పోవాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి గిరిజనకి, ప్రతి దళితుడికి చెప్పాలి, రాజ్యాంగం మీకు ఇచ్చిన రిజర్వేషన్ ను ముఖ్యమంత్రి కుటుంబమే కొల్లగొడుతుంటే ప్రశ్నించవలసిన బాధ్యత పత్రికల మీద, ప్రసార సాధనాల మీద, ప్రతిపక్షాల మీద ఉన్నదా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఎస్టీ సెల్ నుంచి నిజ నిర్ధారణ కమిటీని పంపిద్దాం, ఖచ్చితంగా వాస్తవాలను వెలికి తీద్దాం, ప్రజల ముందుగా దేశంగా నిలబెడతాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని, ఈ 4 చేతిలో బందీగా ఉన్న తెలంగాణకు విముక్తి కలిగిద్దాం. పాత్రికేయ మిత్రులారా, ఈ రోజు నుంచి డిసెంబర్ 9, 2017 నుంచి కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైంది. బిగ్గా కేసీఆర్ రోజు లెక్క పెట్టు, వస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఊరూరు వస్తాం, తండాలు గూడాలు తిరుగుతాం, ప్రతి గుండెను తడతాం. నీ కుటుంబ దోపిడీ సంగతి, నీ అధికార దుర్వినియోగం సంగతి, ఇవాళ నువ్వు చేస్తున్న సన్నాసి పనుల సంగతి, పార్టీ ఫిరాయింపుల సంగతి, ప్రజాప్రతినిధుల కొనుగోలు సంగతి, ప్రతి బిడ్డను, ప్రతి గుండెను తడతాం, ప్రతి గూడెము, ప్రతి తండ తిరుగుతాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు నుంచి రోజులో కనీసం ఏం పని అయినా చేయండి, మీరు ఆటో నడపండి, రిక్షా వేలండి, ఇడ్లీ వండండి, సాంబార్ పెట్టండి, హోటల్లో పనిచేయండి, చివరికి కళ్ళు కాంపౌండ్లో సీసలు ఎత్తే మిత్రులు కూడా కేసీఆర్ ఏం చేస్తున్నాడో వచ్చిన వాళ్ళకు 2 నిమిషాలు చెప్పండి. ఈ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం వల్ల వచ్చిన చీడ ఏందో, చెట్ల కింద మాట్లాడండి, చావు దగ్గర మాట్లాడండి, పెళ్లి దగ్గర మాట్లాడండి, రక్త కట్టల మీద మాట్లాడండి, బంధువుల దగ్గర మాట్లాడండి, మిత్రుల దగ్గర మాట్లాడండి, విద్యార్థులకు చెప్పండి, చదువులు చెప్పే పంతుల్లారా, మీ పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఇది కూడా చెప్పండి. ఒక కుటుంబం చేతిలో ఎన్నో 100ల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు త్యాగాల వల్ల, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఒక కుటుంబం తోసుకుంటే చూస్తూ ఊరుకుందామా? నరువు బిగించి తుదిదశ తెలంగాణ ఉద్యమాన్ని చేసి ఇక తెలంగాణ సమాజంలో మళ్ళీ ఉద్యమాలు ఉండొద్దు, పోరాటాలు ఉండొద్దు. ఈ తుదిదశ ఉద్యమం తర్వాత తెలంగాణలో ఏ బిడ్డ బాధపడొద్దు, ఏ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకోవద్దు, ఏ బిడ్డ కూడా చావులకు గురి కావద్దు, ఏ తల్లి కూడా కడుపు కొత్తకు గురి కావద్దు, ఏ తల్లి కూడా తమ బిడ్డల్ని కోల్పోవద్దు. ఇవాళ తెలంగాణ సమాజంలో రైతులు ఆత్మహత్య చేసుకోవద్దంటే తుదిదశ ఉద్యమంలో పునరేకీకరణ అవుదాం. మనం అందరం కలిసి కేసీఆర్ మీద ధర్మయుద్ధం చేద్దాం. ధర్మయుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? ధర్మయుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తండి, ధర్మయుద్ధానికి సిద్ధంగా ఉన్నాళ్ళు. మిత్రులారా, ఒక్క చేయి ఉన్నాళ్ళు ఒక్క చేతండి, 2 చేతులు ఉన్నాళ్ళు 2 చేతులు ఎత్తండి.
చేద్దామా ధర్మయుద్ధం, కేసీఆర్ నుంచి విముక్తి కలిగిద్దామా? జయిస్తూనే దాన్ని, జయిస్తూనే దాన్ని. రాహుల్ గాంధీ గారు నాయకత్వం, రాహుల్ గాంధీ గారు నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా.